నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పాలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్. తాను భూ కబ్జాలకు పాల్పడినట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న ఎర్రబెల్లి. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కన్నుమూత. భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస. ద్రాక్షారామం శ్రీ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఆలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఆమెకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, కార్పొరేషన్ చైర్మన్లు మేడే రాజీవ్ సాగర్, సాయిచంద్ ఎమ్మెల్సీ కవిత వెంట ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వ్యావహారిక చాంద్రమాన శుభకృత్నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతో మాఘమాసే కృష్ణపక్షే త్రయోదశ్యాం శనిత్రయోదశ్యాం మాస శివరాత్రి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. తాను భూ కబ్జాలకు పాల్పడినట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దీనికి తోడు నాకు చదువు రాదు అంటున్నాడు. అవును, నేను ఇంటర్మీడియట్ చదివినా అదే చాలాసార్లు చెప్పాను అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. భూ కబ్జాల విషయంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన తండ్రి 1600 ఎకరాలు సంపాదించారని, ఇప్పుడు 100 ఎకరాలే మిగిలిందని అన్నారు. నీది బ్లాక్ మెయిల్ చేసే చరిత్ర అని అన్నారు. నాయకుడు, ఉద్యమకారుడు, ప్రజలను ఆరాధించే కేసీఆర్ గారు సందర్భంగా జన్మ దినాలను నిర్దేశం చేయటం, జన్మ జిల్లా బాగుపడ్డది, వరంగల్ జిల్లా బాగుపడ్డదంటే అది కేసీఆర్ దేవుడని, జన్మ జిల్లా ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలు అని ఉన్నప్పటికీ మనం ఈ సందర్భంగా తెలుసుకున్నాం. మా దైవం లాంటి వారు ఆ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర స్థాయిలో కాదు, గల దేశ స్థాయిలో కూడా పండుగ చేసుకోవడం. రాష్ట్ర స్థాయిలో తెలంగాణ సాధించిన వీరు, సాధించి తెలంగాణను అభివృద్ధి చేసిన మహాపురుషులు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా ఎక్కువే, వరంగల్ జిల్లా ఎక్కువే అనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. వరంగల్ జిల్లా ఇవ్వాలి తర్వాత మంచిగా కిటకీట పడుతుండేది, సాగునీకి ఇబ్బంది పడేది, గ్రామాల కరెంటు గేట వచ్చేది, ఇన్ని తీరు కట్టించుకున్నాం, గ్రామాలు బాగు చేసుకున్నాం, చెట్లు బాగు చేసుకున్నాం. ఇలా జనగాం జిల్లా, వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు లేకుండా ఇంటింటికి నియమించిన మహానుభావులు కేసీఆర్ గారు. ప్రతి ఇంట్లో ఈరోజు కేసీఆర్ గారు పుట్టినరోజు బర్త్డే పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. ఆయన ఆరోగ్యంగా బలంగా ఉండాలి ఆ భగవంతుని కోరుతున్నాం. వచ్చేసరికి
కేసీఆర్ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు దేశ స్థాయిలో కేసీఆర్ గారు ప్రధానమంత్రిగా ఉండాలనేది ఆ విమర్శించారు కూడా. మీ ఎంపీ ముఖం మీరు మా ప్రజల సేవ చేశారు. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలను ప్రజలు ఇబ్బంది ఏదో కష్టాలు తెలుసుకుని మీరు ఎన్ని కూడా స్కీమ్స్ అన్ని కూడా ప్రవేశపెట్టి ప్రజల్లో కూడా ఒక దేవుడాగా మీకు తయారయ్యారు. ఆ భగవంతుని కృప వల్ల మీరు ఆరా పెట్టి కొండగట్టు ఎన్నో సేవలు చేస్తున్నాం. ఇంకా భగవంతు జీవంతో ఆరోగ్యం ఉంది. దేశంలో పట్టిన ఒక ప్రధానమంత్రిగా కూడా నేను ప్రజలు కోరుకుంటున్నాను. ఈ బర్త్డే సందర్భంగా జగన్ జిల్లా ప్రజల తరఫున, వరంగల్ జిల్లా ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున, అందరి తరఫున వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మంత్రి రెడ్డి గారు నిన్న మొన్న జగన్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కానీ అది పాదయాత్ర అని పేరు చెప్పి కార్లలో దిగుతాడు అంటే ఎంత మోసం చేస్తాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కొన్ని నియోజకవర్గాలు రాణిస్తలేరు, కొన్ని మండలాలు రాణిస్తలేరు. ఆయన వస్తే ఐడియా లేదు, మాకున్న తలుపడిపోతుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని కొన్ని కాన్షియస్గా రాణిస్తలేరు. పాదయాత్ర అంటే కంటిన్యూగా నడవాలి, ఆడ వాళ్ళ పార్టీ వాళ్ళు స్వాగతించాలి. కానీ నన్ను పార్టీ వాళ్ళే అసహించుకుంటుంటే ఎంత ఘోరం ఒకసారి అర్థం చేసుకోండి. ఎన్ని అబద్ధాలు ఆడిందంటే ఆయన ఉద్యమంలో ఇప్పుడు పాల్గొంటే తెలంగాణ ఉద్యమం అంటేనే ఆయన చంద్రబాబు గారికి ఏజెంట్గా ఉన్నాడు. నాతో పాటు మేము తెలుగుదేశం పార్టీలో ఉండుకుంటున్నాయి. మేము 15 మంది ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు ఆ రోజు కూడా అందరం నిర్ణయం తీసుకొని తెలంగాణ కోసం పట్టుబడి ఆ రోజు చంద్రబాబు గారిని ఒప్పించి లెటర్ ఇప్పించిన దాంట్లో మొదటి వ్యక్తి నేనే. చంద్రబాబు గారికి ఇష్టం లేకుండా మా పట్టుదలతోటి తెలంగాణకు లెటర్ ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు ఏజెంట్గా పనిచేశాడు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాడు. తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడేందుకు తెలంగాణ కోసం అనుకూలంగా నేను పోరాటం చేశాను. నేను తెలంగాణ కోసం పోరాటం చేస్తే నా మీద కేసు లేని, మరి రేవంత్ రెడ్డి గారి మీద ఒక్క కేసు అయినా అయిందా? ఇదే రేవంత్ రెడ్డి గారు కానీ, అదే రామారెడ్డి గారు కానీ వీళ్ళకి ఎప్పుడైనా తెలంగాణ దాంట్లో కేసు లేనియాలి. రేవంత్ రెడ్డి గారు కానీ, ఆయన ఎమ్మడున్న రామారెడ్డి గారి, ఆయన మనసులో ఉన్నదంతా కుంభకోణాలలో కేసు లేని. ల్యాండ్ మాఫియాలను, ప్రజలు మోసం చేసే దాంట్లో నేను 40 ఏళ్ళ రాజకీయాలు ఒకట చిన్న కేసు లేదు. ఆ రేవంత్ రెడ్డి మీద లఫూట్ కేసులు ఎందుకు చూడండి, చాలా మంది బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేసుకున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి పోటెత్తారు. శ్రీ స్వామి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా చిలకలూరిపేట మండలం బొప్పుడి గ్రామానికి చెందిన ప్రభ వెళుతుండగా పోతవరం మద్దిరాల గ్రామాల మధ్యలో రహదారిపై ఒక్కసారిగా విరిగిపడింది. దీంతో వెనుక వస్తున్న ప్రభలకు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.
రంగంపేటలో మహాశివుడి శైకత శిల్పం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇద్దరు సిస్టర్స్ రూపొందించిన ముక్కంటీశ్వరుడి శైకత శిల్పం శివభక్తులను విశేషంగా సన్మోహపరుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట శివాలయంలో శైకత శిల్పి దేవిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవిన సిస్టర్స్ రూపొందించిన ఈ శైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. క్షీరసాగర మదనంలో హలాహలాన్ని శివుడు సేవిస్తున్నట్లుగా సర్వం శివమయమన్న నినాదంతో గలకంఠుని శైకత శిల్పంను ప్రత్యేకంగా రూపొందించారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం, 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం. రోహిణి రసాయన లేహ్యం ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1,000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1,000 నుంచి 2,000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాట వద్దనున్న వంశధార పేపర్ మిల్లులో రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే భద్రతా అధికారి ఆర్ శ్రీనివాసరావు అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించారు. జిల్లా అగ్నిమాపక అధికారి బి వీరభద్రరావు ఆధ్వర్యంలో సిబ్బంది 2 అగ్నిమాపక శకటాలతో యుద్ధ ప్రాతిపదికన అక్కడికి చేరుకుని 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. పరిశ్రమలోని పేపర్ రోల్స్, యంత్రాలు, విద్యుత్ తీగలు కాలిపోయాయి. లక్షల్లో నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో పేపర్ మిల్లులో 60 మంది వరకు సిబ్బంది విధుల్లో ఉన్నారు. ప్రాణ నష్టం ఏమీ లేదని, నష్టం అంచనాలు తేయాల్సి ఉందని పరిశ్రమ JMD రాజేందర్ తెలిపారు. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది.
చెప్పండి చెప్పండి శ్రీకాకుళం నుంచి వస్తాను. గోడవం చెప్పి గోడవం వల్ల గోడవం వల్ల అంతే దూరం వస్తారు. టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డికి అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ పేద గిరిజన కుటుంబాలను కాపాడాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మంచి పరిపాలన అందించాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. రాష్ట్రంలో ఎన్నో పాదయాత్రలు జరిగినా లోకేష్ పాదయాత్రలో ఉన్నని ఆంక్షలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. జీవో నంబరు 1 పేరుతో పాదయాత్రకు పోలీసులతో అడ్డంకులు సృష్టిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్ రండి సార్. ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని నేను ఒకటే కోరుకున్నా. నంబర్ 1, ఈ రాష్ట్రంలో అతి పేదరికంలో ఉండే గిరిజన కుటుంబాలని కాపాడాలా ఆశీర్వదించమని కోరుకున్నా. నంబర్ 2, ఈ ప్రభుత్వానికి మిగిలిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మిగిలిన సమయంలో ఆయనకి మంచి పరిపాలన అందించేటట్టు వెంకటేశ్వర స్వామిని ఒక కన్నేసి పెట్టండి, ఇప్పటికే రాష్ట్రం దెబ్బతినిపోయింది అని చెప్పేసి అది ఒక్కటి కోరుకున్నా. ఏదేమైనా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఈరోజు ప్రపంచంలో వాటికన్ సిటీని దాటిపోయిన భక్తులు రావటం, వాళ్ళందరినీ ఆ స్వామి ఆశీర్వదించటం గొప్ప విషయం. ఆయన సన్నిధిలో దర్శనం చేసుకునే మహద్భాగ్యం మాకు కలిగింది. ఫైనల్గా నేను మళ్ళీ ఇంకోసారి అడుగుతుంటా, గిరిజన కుటుంబాలు వాళ్ళ బిడ్డలు వాళ్ళని చూస్తే మనసు తరుక్కుపోతుంది. మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా గవర్నమెంట్ వస్తే ఇంకొక అనాది కాపరేషన్ కూడా ప్రారంభించాలని అడిగాము, ఆయన కూడా అనౌన్స్ చేశాడు. ఆ వాళ్ళని పేదరికంలో నుంచి ఆ బిడ్డలు ఆకలి మంటల్లో లేకుండా కాపాడమని వెంకటేశ్వరని అది ఒక్కటే కోరుకున్నాను. అంటే రాజకీయం ఆడడం నాకు ఇష్టం లేదు, కానీ లోకేష్ బాబు ఇప్పటికి ఎంతమంది పాదయాత్రలు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, శర్మిలమ్మ చేసింది, జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇటువంటి నియంత్రణలు ఎప్పుడూ లేవు, ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఎప్పుడూ లేవు. అపోజిషన్ వాళ్ళని చూసి భయపడి పోలీసుల్లోని పెట్టేసేసి అడ్డంకులు సృష్టించడం అనేది ఫస్ట్ టైం దేశంలో. అప్పుడెప్పుడు చంద్రశేఖర్ గారు జనతా పార్టీ ప్రెసిడెంట్ ఆయన కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకా, మొన్న రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, ఎవరికి ఎవరు అడ్డంకులు కలిగించలే. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. జియో నంబర్ 1 తెచ్చేసి అది కూడా ఆ దేవుడే చూసుకుంటాడు వాళ్ళ సంగతి. అమ్మా, రోజా గారి గురించి మాట్లాడమంటే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నన్ను ఆమెను గురించి మాట్లాడమంటే నేనేం మాట్లాడేది? ఓకే, థ్యాంక్స్. స్థానికేతరుడిని అని నన్ను అంటున్నారే, గూడూరు పట్టణంలో పుట్టి పెరిగి స్థానికులై ఉండి
గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి పట్టణంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని టీడీపీ నాయకులను గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రశ్నించారు. గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గూడూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, గతంలో కూరగాయల మార్కెటు, రైతు బజార్, రాజా వీధి రోడ్డు, టవర్ క్లాక్, హార్బర్ హెల్త్ సెంటర్ అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. అంత విశ్వసనీయత కూడిన రాజకీయం అని చేయకపోతే నేను 129 చేశాను, 129లో 125 అమలు చేశానని చెప్పి చెప్పగలిగే ధైర్యం ఉంటే అలా చేసుకో తప్ప, ఈ విధంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి రాజకీయం చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మా నాయకులందరికీ, ప్రజలకు చేతులు జోడించి కోరుతున్నా. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పేద ప్రజల మీద ఉంది. ఎందుకంటే వారు కనుక వస్తే ద్వేషపరుడు, కక్షతో కూడిన రాజకీయం చేస్తారు చంద్రబాబు. ఉదాహరణకు తెలియజేస్తున్నా, పసుపు కుంకం అని ఆ పసుపు కుంకం కూడా ఎవరికి పడ్డదో, ఎవరికి వేసారో కూడా తెలియదు. ఆ పసుపు కుంకం అనేది కూడా అక్క చెల్లెళ్ళు కూడా వాళ్ళు దిగిపోయేటప్పుడు గుర్తొచ్చారు. ఈ అక్క చెల్లెళ్ళకి పసుపు కుంకం ఇవ్వాలనేది లాస్ట్ ఇయర్లో గుర్తొచ్చేది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సీఎంగా కాదు, వాళ్ళ ఇంట్లో సభ్యుడిగా చూస్తున్నారు. ఎవరైనా ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ని బయట వచ్చి తిడితే ఆ ఫ్యామిలీ ఒప్పుకోదు. ఇప్పుడు ప్రజలందరూ కూడా మా ఫ్యామిలీలో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. కాబట్టి ఈ Y0 175 అనేది కూడా మేము కూడా అంటున్నాం. Y0 175 సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా జరుపుతూ ఉన్నారు. ప్రజల కష్టసుఖాలు పాదయాత్రలో తెలుసుకున్నారు. తెలుసుకొని దాని ప్రకారం మేనిఫెస్టో చేయటం, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్కటి అమలు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఈ భయానికి ఈ పదాలు రిథమింగ్ బాగా కుదురుతుందని, సైకో పోవాలి సైకిల్ రావాలి అంటే అది ఆ వాక్యం బాగుందని పెట్టటము ఏదో మరి సైకో అసలు. కూరగాయల మార్కెట్ లేదని తెలుసు కదా మీకు, అది ఎంత అవమానకరం. గూడూరు విద్యా సంస్థలు ఉన్నది, పెద్ద హాస్పిటల్స్ ఉన్నది, అన్ని విధాలు కూడా ముందు అంజవేసింది. ఇంతవరకు కూరగాయల మార్కెట్ లేదు అంటే అది సిగ్గుచేటు కదయ్యా. ఓ తెలుగుదేశం సోదరులారా, మీకు నాయకులారా, ఏం చేశారు మీరు? అలాగే రైతు బజారు దాదాపు అలా ఉండిపోయింది అన్నది కూడా మీకు తెలుసు 20 సంవత్సరాల నుంచి. అలాగే రాజా వీధి ఒక కీలకమైన రోడ్డు కదా, వ్యాపారం అంతా కూడా అక్కడే జరుగుతుంది కదా. ఆ వ్యాపారం ఉన్న దాన్ని మీరు ఏ రోజన్నా శుభ్రం చేద్దాము, ఒక డ్రైనేజ్ కడదాము, ఒక రోడ్డు వేయిద్దాము, ఆక్రమికులు తీద్దాము అని ఏ రోజన్నా మీరు ఆలోచించారా? అలాగే దాని తర్వాత మన టీటీడీ కళ్యాణ మండపం ఉంది, అది ఏ రోజన్నా తెలుగుదేశం వాళ్ళ అప్పుడున్న మా పార్టీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యే కానివ్వండి, ఒక నాయకులు కానివ్వండి, ఏ రోజన్నా టీటీడీ కళ్యాణ మండపం కాంప్లెక్స్ గూడూరులో ఉన్నదానికి అడుగుపెట్టి చూసారా? మేము వచ్చిన తర్వాత జ్యోతి బొక్కులే సావిత్రి తల్లికి స్టాట్యూస్ పెట్టడం, విగ్రహాలు పెట్టడం, అలాగే జగజ్జీవన్ రామ్ గారు పెట్టడము, మదర్ తెరెసా పెట్టడము, మైనారిటీస్ కూడా అబుల్ కలాం ఆజాద్ గారు కూడా పెట్టడం జరిగింది. అలాగే పుల్లమ్మ చత్రం 60 సంవత్సరాల నుంచి అంత శిథిలావస్థలో ఉందా? ఆ తెలుగుదేశం వాడిని అడుగుతున్నా, ఏమయ్యా నన్ను బయటవాడు అని చెప్పారే, మీకు ఇంకేం దొరకలేదు, ఆల్ రైట్ బయటవాడినే, కానీ సేవ చేయడానికి బయట లోపల కాదయ్యా. నువ్వు ఇక్కడే పుట్టావు, ఇక్కడే పెరిగారు మీరు తెలుగుదేశం సోదరులతో మన గూడూరు వాళ్ళు. ఏ రోజున పుల్లమ్మ సత్రంలో ఏం జరుగుతుందో, ఎలా ఉందో ఏ రోజున అడుగు పెట్టి ఉంటే నీ ఇంటి వెనకాల కనుక మీ బ్యాక్ యార్డ్లో కనుక అంత అసభ్యకరమైంది లేదా అశుభ్రంగా ఉన్నది కనుక చూసి మీరు ఊరుకుంటారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై భూ కబ్జా ఆరోపణలు చేయడం బాధాకరమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. సోము వీర్రాజుపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా దురదృష్టమని అన్నారు. ఎంతోమంది మాజీ సీఎంలు, ముఖ్య నాయకులు పార్టీని వీడి వెళ్ళిపోయారని, కన్నా వెళ్ళినా పార్టీకి ఎటువంటి నష్టం లేదని అన్నారు. కన్నా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవిగా భావిస్తున్నామని అన్నారు. పార్టీలో అందరం కలిసే నిర్ణయాలు తీసుకుంటారని, అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేరని స్పష్టం చేశారు. వేరే పార్టీలో మంచి రాజకీయ భవిష్యత్ కోసం పార్టీని వీడి వెళ్ళిపోతున్నారని, పార్టీని వీడి వెళ్లే సమయంలో విమర్శలు చేయడం సహజమేనని చెప్పుకొచ్చారు. పాఠశాల సంబంధించిన విద్యార్థుల యొక్క హాస్టల్లో బాత్రూమ్స్ లేక వాళ్ళు ఆరు బయట కరెంట్ ఆపి స్నానం చేస్తున్న వార్త రావడం ఏదైతుందో చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇవాళ పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిర్మాణం కోసం
ప్రతి గ్రామంలో ఓడిఎఫ్గా మనం ప్రకటించి ముందుకెళ్తున్న తరుణంలో ఈ విధంగా ఏదైతే ఎస్రాయవరం సంబంధించిన ఇన్సిడెంట్ ఉందో చాలా చాలా దురదృష్టకరం. ముఖ్యంగా లింగరాజుపాలెం అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం లింగరాజుపాలెంలో ఉండే కేజీబీవీ సంబంధించిన పాఠశాలల అంటే ఏదైతే హాస్టల్ ఉంటుందో హాస్టల్లో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే అనేక మంది టీచర్లు ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే వర్క్ అడ్జస్ట్మెంట్ పేరు మీద ర్యాషనలైజ్ పేరు మీద ఆ విధంగా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఒక పక్క విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సిబ్బంది కొరత కూడా పెద్ద ఎత్తున ఉంది. డిఎస్సీ నిర్వహించాలని చెప్పి పెద్ద ఎత్తున అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం టీచర్లపై విపరీతమైన ఆగ్రహంతో డిఎస్సీలు నిర్వహించక ఇవాళ ప్రాథమిక పాఠశాలలు మెర్జింగ్ అనే అంశంలో భాగంగా బదిలీలు చేయటం ఏదైతే ఉందో దాని కారణంగా విద్యా సంవత్సరం కూడా విద్యార్థులు నష్టపోతున్నారు. కనుక ఇటువంటి ఏవైతే అవకతవక విధానాలు ఉన్నాయో వాటిని మానుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కనుక ఈ కోడ్ అమల్లో ఉండేటప్పుడు ఎవరైతే అధికార బాధ్యతలు ఉంటారో వాళ్ళు వ్యక్తిగత ప్రచారంలోకి వెళ్ళకూడదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ డబ్బులను తీసుకుంటున్న అనేక రకాల కమిషన్స్ ఏవైతే ఎస్సీ ఎస్టీ కమిషన్స్ ఇవన్నీ కూడా కమిషన్స్, వాటికి వాళ్ళు రాజకీయ ప్రమేయం లేకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ విచ్చలవిడిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయటం, విచ్చలవిడిగా గ్రామ సచివాలయం సంబంధించిన వాళ్ళు వాడుకోవటం, అలాగే విలేజ్ వాలంటీర్స్తో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వాళ్ళ ఎన్నికల కమిషన్ కూడా మేము కోరుతున్నాం. ఆ విధంగా ఈ వ్యవస్థని ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఒక ప్రయత్నం అయితే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉంటుందని మా భావన. ఆ విధంగా ఉండకుండా ఎన్నికలు ఈ రోజు పత్రికా సమావేశానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎమ్మెల్సీ గారు, అలాగే అనకాపల్లి ఇన్ఛార్జ్ అయిన శ్రీ ప్రకాష్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయానందరెడ్డి గారు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి దామోదర యాదవ్ గారు హాజరయ్యారండి. ఇప్పుడు ఈ పత్రికా సమావేశాన్ని ఉద్దేశించి పివిఎన్ మాధవ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్, తాను భూ కబ్జాలకు పాల్పడినట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న ఎర్రబెల్లి. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కన్నుమూత, భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస, ద్రాక్షారామం శ్రీ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ ఫైవ్ న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నమస్తే.